పుట్టిన గడ్డకు పుట్టిన జాతికి ఏదో ఒక రకంగా సేవ చేసినప్పుడే జన్మకు సార్థకత ఉంటుందని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ చిన్నారులతో కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాల విషయంలో తన తండ్రి ఎన్టీఆర్నే తనకు స్ఫూర్తి అని, ఎంతో మంది క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగిస్తున్న ఈ ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని అన్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పుట్టిన ఊరికి, తన పుట్టిన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి, తన పుట్టిన గడ్డకి, రాష్ట్రానికి, తన పుట్టిన దేశానికి ఎవరైతే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారో, చిరస్థాయిగా వాళ్ళు శారీరకంగా లేకపోయినా మన మధుర స్మృతుల్లో, అంటే మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్, స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, లవింగ్ అండ్ బిలవ్డ్ ఫర్ ఎవర్. సో అలా మన జీవితాన్ని సద్వినియోగపరచుకున్నప్పుడు ఆ విధంగా మనం చిరస్థాయిగా మిగిలిపోతాం, మనకి ఒక తృప్తి ఉంటుంది. సో అలా అటువంటి జన్మకే ఒక నిజమైన ఒక పరిపక్వత, ఒక సార్థకత, ఒక అర్థం, ఒక పరమార్థం అని మా నాన్నగారిని చూసి ఆయన జీవించిన విధంగాని, విధానం కానీ, ఆయన చేసిన సేవలు కానీ సమాజానికి నేను తెలుసుకున్నాను. సో అటువంటి ఆయన ఆ పుణ్యదంపతుల బిడ్డగా పుట్టినందుకు ఆ భగవంతుడికి నా వాగ్రతాభిసంపరతో వాగ్రత ప్రతిపతే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరం. సో వాళ్ళ ఆ భగవంతుడికి, ఆ తల్లిదండ్రులకి సదా నేను రుణపడి ఉన్నాను. అలాగే ఈ సంస్థ, ఈ సినిమాను చేయొచ్చు కానీ ముఖ్యంగా అటు సినిమా రంగమే కాకుండా ఇటు ఈ మన బసవతారక హిందూ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా, అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకి నా సేవలు అందిస్తున్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, అంటే పల్లెకెక్కిన రాజు కాదు అంటాం, మోసే బోయిలు ఎవరని, అలాగే రెండు చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, అలాగే మనందరి కలవబట్టి అక్కడ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, అక్కడ పనులు అయితేనేమి, లేకపోతే సినిమా రంగంలో అయితేనేమి, అన్ని కూడా ఒక సమిష్టి కృషి, అందరం కలిసి పనిచేస్తేనే దాని ఫలాలు అందరూ అందుకోగలరు. మామయ్య బాలకృష్ణకు అల్లుడు లోకేష్ తనదైన శైలిలో బర్త్డే విషెస్ చెప్పారు. బాలయ్యకు స్వీట్ తినిపిస్తున్న ఫోటోలను ట్విట్టర్లో పెట్టిన లోకేష్, బాలకృష్ణ అన్ని రంగాల్లో అందరి వాడైనా తనకు మాత్రం బాల మామయ్యే అంటూ మెసేజ్ పెట్టారు. నటనలో సింహం, నడతలో లెజెండ్, వన్నీ తగ్గని భోళాశంకరుడు, లక్షలాది ప్రాణాలు నిలిపే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, పేరులోని బాలకృష్ణుడిలా నవ్వుతూ నవ్విస్తూ ప్రేమిస్తూ ప్రేమ పంచుతూ ఉండాలని లోకేష్ మామయ్య బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.